ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసిన ప్రసాద్ గారికి థ్యాంక్స్. ఇంకొక కోరిక అంటే అందరూ 3D చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, 3D చూస్తే 2D కంటే 10 times బాగుంటుంది. Wonderful, sir. Thank you so much. And may I now request the Lyca superstar Rajinikanth garu to speak and address the gathering. అందరికి నా నమస్కారములు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే శంకర్ గారు తెలుగు మాట్లాడింది. రోబో వచ్చి 8 years అయింది. రోబో ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడు, నాకు తెలుగు తెలీదు అని చెప్పి. ఇప్పుడు వచ్చి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఏమర్థం ఏం నాకు తెలీదు. ఎప్పుడో తెలుగు జనాల్ని అందరూ లైక్ చేస్తారు. తెలుగు జనాలు చాలా మంచివాళ్ళు. తెలుగు భోజనం అది లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఒక ఆనందమైనది. మహాభారతి మహాకవి భారతి ఆయనే పాడున్నాడు. తెలుగు అమ్మాయిల గురించి చెప్పనవలసిన అవసరం లేదు. రోబో వచ్చి ఫస్ట్ తీసినప్పుడు ఒక్క రీల్ మాత్రం వచ్చి అది 3D చేసి చూస్తామని చెప్పి ఆ కంప్లీట్ పిక్చర్నే దాన్ని వచ్చి 3D కన్వర్ట్ చేయాలనుకున్నాం. దాని తర్వాత ఒకే ఒక రీల్ కన్వర్ట్ చేసి చూసిన తర్వాత అప్పుడే శంకర్ గారు డిసైడ్ చేశారు, లేదు డిఫరెంట్గా ఇది 3D చేయాలా, బట్ కరెక్ట్ అయిన సబ్జెక్ట్, దానికి కరెక్ట్ అయిన సబ్జెక్ట్ దొరికితే 3D చేయాలని 3D పడ పిక్చర్ తీస్తే బాగుండదు. ఒక మంచి సబ్జెక్టు 3D సబ్జెక్ట్ నాకు దొరికితే నేను డిఫరెంట్గా దాన్ని వచ్చి సీరియస్గా థింక్ చేస్తానని చెప్పారు. సో అలాగా నాకు ఇప్పుడు 3 years ముందు ఫస్ట్ నాకు వచ్చి కలిసినప్పుడు ఇలాగ 3D అని చెప్పిన వెంటనే నాకు వచ్చి అర్థమైపోయింది మంచి సబ్జెక్ట్.